ఈరోజు వీడియోలో ఎప్పుడూ రొటీన్గా తినే ఇడ్లీ దోశ బోర్ కొట్టినా లేదా కొంచెం డిఫరెంట్గా పప్పు అది నానబెట్టి గ్రైండ్ చేయలేకపోయినా ఇడ్లీ తినాలి అనుకుంటే మాత్రం ఈ వెరైటీ ఇడ్లీ రెసిపీ అలానే కారం కారంగా స్పైసీ అల్లం చట్నీ రెసిపీని ట్రై చేయాల్సిందే అండి. మంచి టిప్స్ అండ్ ట్రిక్స్తో వీడియోని పోస్ట్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. హలో అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. ఇడ్లీ ఇంకా స్పైసీ అల్లం చట్నీ ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్తో ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదండి, అది వేసుకొని 2 to 3 times నీట్గా జాగ్రత్తగా వాష్ చేసేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. వాటర్ లేకుండా డ్రైన్ చేసి రవ్వని వేసుకోండి. ఆ తర్వాత సేమ్ మెజర్మెంట్ కప్తోనే 1 కప్ సగ్గుబియ్యంని, చిన్నవైనా ఓకే లేదా ఇలా మీడియం సైజువైనా సరే అండి, 1 కప్ వేసుకొని 2 times వాష్ చేసి ఇవి కూడా ఈ రవ్వ ఉన్న మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు అదే బౌల్లోకి 1 కప్ ఫ్రెష్గా ఉన్న కర్డ్ని యూస్ చేసుకోవాలండి. ఫ్రెష్ కర్డ్ని వేసుకొని 2 కప్స్ ప్లెయిన్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా నీట్గా మిక్స్ చేసేసుకోండి. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్ టైం చేసుకుంటే చక్కగా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా హడావుడి పడకుండా యమ్మీ బ్రేక్ఫాస్ట్ని చేసుకోవచ్చండి. నెక్స్ట్ డే మార్నింగ్కి లేదా 6 to 8 hours సోక్ అయిన తర్వాత చక్కగా బ్యాటర్ ఇలా గట్టిపడుతుంది, పీల్చుకుంటుందండి అంతా కూడా. అలానే సగ్గుబియ్యం కూడా ఇక్కడ చూడండి, వేళ్లతో ప్రెస్ చేస్తే మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి, నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవటం వల్ల చక్కగా మనకి ఫెర్మెంట్ అయిపోయింది బ్యాటర్ అనేది. అదే మీకు టైం లేదు అంటే ఒక 2 hours సోక్ చేసేసి చిటికడంత వంట సోడా యాడ్ చేసి కూడా ఇడ్లీలు వేసుకోవచ్చు. కానీ నిజానికి న్యాచురల్గా ఫెర్మెంట్ అయితేనే మంచి టేస్ట్ వస్తాయి. ఇంకా ఈ బ్యాటర్ని చిన్న పోపు పెట్టుకుందామండి. దానికోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక 1/2 teaspoon ఆవాలు, తురిమిన కరివేపాకు వేసుకోండి లేదా కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చు. వేసుకొని కొద్దిగా చిటపట్లాడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు కాస్త చల్లారిన తర్వాత బ్యాటర్లోకి యాడ్ చేసేసుకొని చక్కగా బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇడ్లీ వేసుకునే ప్లేట్స్లో ఇలా కాస్త ఘీని అప్లై చేసుకోండి. ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చండి, కానీ నాకు ఘీ ఇష్టమండి, అందుకే ఘీని అప్లై చేసేసుకున్నాను. ప్లేట్స్లో బ్యాటర్ని ఫిల్ చేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇడ్లీ కుక్కర్ బౌల్లో 1 liter వరకు వాటర్ని యాడ్ చేయండి. రెగ్యులర్ ఇడ్లీకి పెట్టే వాటర్ కంటే కూడా కాస్త ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. కొద్దిగా రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని ప్లేస్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి 10 minutes హై ఫ్లేమ్లో అలానే 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయండి. ఇవి రెగ్యులర్ ఇడ్లీస్ కంటే కూడా కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాయండి కుక్ చేయడానికి. సో ఇది కుక్ అవుతూ ఉండేలోపు కారం కారంగా మంచి అల్లం చట్నీని దీని కాంబినేషన్గా ప్రిపేర్ చేసేసుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిలో 1 tablespoon ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 tablespoon మినపప్పు వేసి కాస్త ఎర్రగా వేగిపోయిన తర్వాత 2 inches అల్లంని ఇలా సన్నగా తరిగి వేసుకొని ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించాక 1/2 teaspoon జీలకర్ర, కారంకి తగినన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఎర్రగా వేపేసుకోండి. ఆ తర్వాత చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. అలానే 1 tablespoon తురిమిన బెల్లంని కూడా వేసుకోండి. బెల్లం స్కిప్ చేయకండి, ఈ అల్లం చట్నీకి చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా బెల్లం కరిగిన తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వాటర్ వేశాక ఒక్క మరుగు మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ అయిపోయిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని చక్కగా ఆవాలు, వెల్లుల్లి రొబ్బలు, కరివేపాకు, ఎండిమిర్చితో తాలింపు పెట్టుకుంటే అల్లం పచ్చడి రెడీ అండి. ఆలోపు మనకి ఇడ్లీలు కూడా కుక్ అయిపోతాయండి. ఇంకా కాస్త వేడి చల్లారిన తర్వాత మూత తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు స్క్రాప్ చేసి తీసుకుంటే మనకి వేడి వేడి టేస్టీ అండ్ స్పెషల్ ఇడ్లీలు రెడీ. అలానే కారం కారం అల్లం చట్నీతో ఈ ఇడ్లీలు తింటే ఆహా చాలా బాగుంటాయి. మరి తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు విందు విశేషం.